ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియర దేవుని అత్యధికమైన కృపను బట్టి అనుదినము ఆయన మన పట్ల చూయిస్తూ ఉంటున్న ఆయన దయ, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కాపాడటాన్ని బట్టి ఇదిగో మనము ఈ రీతిగా ఈ భూలోకంలో ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటున్నాం. ఎలా ఉన్నారు? ఎలా సాగుతున్నాయి జీవితాలు? డిసెంబర్ మాసంలోనికి వచ్చేసాం. ఈ సంవత్సరం అంతా కూడా అబ్బో ఒడిదుడుకులతో సాగిన జీవితాలు, ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోయిన పరిస్థితి, మన కళ్ళ ముందు ఎన్నో ఊహించని పరిస్థితులు, అవి కఠోర వాస్తవాలే. కరోనా ఏ నోట విన్నా కరోనా కరోనా. పిల్లరా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనల్ని భద్రపరిచాడు. కనుక మరింతగా మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పనిలో, దేవుని సంబంధమైన విషయాలలో మరింతగా ముందుకు సాగులాగున దేవుడు మనల్ని, మన కుటుంబాలని బలపరచునుగాక. కష్టాలు తట్టుకునే శక్తి నీలో ఎక్కువైనప్పుడు, మంచి ఇమ్యూనిటీ తయారైనప్పుడు కరోనా ఏమీ చేయలేదట. కనుక ఈ పరిస్థితులన్నిటిల్లో కూడా మనకు ఒక సత్యం బోధపడుతుంది. ఏంటి అని అంటే, మనమంతా కూడా దేవుని, దేవుడు పెట్టే శ్రమలను, ఇబ్బందులను ఈనాడు పూర్తిగా ఎరిగిన వారంగా ఎలా నడవాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ధైర్యంగా ముందుకు సాగాలో ఇబ్బందికర పరిస్థితులలో నేర్పించబడ్డాం. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మీద ఆధారపడటం మనం నేర్చుకున్నాం. ఇది ఆయన కోరుకుంటున్నాడు, ఇది ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. పిల్లర, దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆనుకోవటం అన్నది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటున్నా, దేవుడు మన నుంచి కోరుకుంటున్న విషయం. ప్రిల్లారు, లేదా గత కొంతకాలంగా యేసుక్రీస్తు జననాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ సాగుతూ ఉంటున్నాం. ఈ దినం మరొక శ్రేష్టమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మత్తయి సువార్తలో మన ప్రియ ప్రభు రాజుగా కనపడుతూ ఉంటున్నాడు, మార్కు సువార్తలో సేవకుడిగా కనపడుతూ ఉంటున్నాడు, లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా ఆయన అరుదించినట్లుగా చూస్తూ ఉంటున్నాం, యోహాను సువార్తలో ఆయన దైవ కుమారుడిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. ఇవన్నీ మనము ధ్యానం చేశాం. ఈ భూలోకంలో ఆయన ఇమ్మానుయేలుగా మనకు దొరికాడు అని, ఆయన రిక్తుడిగా మన నిమిత్తం వచ్చాడు అని, అంతేకాదు ఆయన రాజుగా కూడా వచ్చాడని, ఆయన రక్త మాంసములు ధరించుకున్నవాడుగా వచ్చాడని మనము ఆలోచన చేశాం. ఇది నాన్న మరొక మాట మనం చూద్దాం. బైబిల్ అంతటిలో కూడా కేంద్ర వచనం ఏంటి? యోహాను సువార్త 3:16 టక్కన చెప్పేస్తాం కదా. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరొక వచనం 17 కూడా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు.
ఆయనంద విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక ఆ వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఏంటా తీర్పు ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి బైబిల్ అంతటిలో కూడా ఉన్న శ్రేష్టమైన భాగాన్ని మనం చదువుకున్నాం పిల్లారా దేవుని వాక్యం అంతటిలో కూడా కేంద్రం క్రీస్తు ప్రభువే ఏ భాగములో అయినా కానీ క్రీస్తు ప్రభువే మన కేంద్రమై ఉంటున్నాడు కేంద్ర వచనముగా ఆ లూకా సువార్త 3:16 చదువుకుంటూ ఉంటాం అనేక సార్లు ధ్యానం చేసి ఉంటాం మన సువార్త ప్రసంగాలలో ఎక్కువగా ఈ భాగాన్ని మనం వాడుకుంటూ ఉంటాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అన్నది అక్కింద కనపడతా చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను తన అద్వితీయ కుమారుని ఆయన ఏం చేశాడు ఇచ్చే అంతటగా ఆయన ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి మీద విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను 17వ వచనము లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు అట ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాటలో ఉంటున్న పరమార్థం తన కుమారుని ద్వారా ఈ లోకం ఏం చేయబడాలి రక్షణ పొందడానికి అంతే అంతే తన కుమారుడి ద్వారా లోకము రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే లోకానికి రావాల్సిన తీర్పు అదిగో దేవుడు తీర్చడానికి ఆయన కుమారుని పంపించాడు అనుకుంటా ఇది తప్పు ప్రియులారా మనమందరము రక్షణ పొందటానికే యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చాడు అంతే ఆయన రాక ద్వారా ఆయన పంపబడటం ద్వారా తండ్రి ఆ కుమారుని పంపించటం ద్వారా మనకేం దొరికింది ఆయన ద్వారా మనకు రక్షణ దొరికింది మనము రక్షింపబడటానికి అవకాశం దొరికింది మార్గం సుగమమైంది దేవుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమల గురించి అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం కానీ దేవుని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రియులారా దేవుని ప్రేమల గురించి నీవు ఆలోచన చేస్తే అది ఊహకందనిది అతీతమైనది ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంతో ఎత్తెంతో లోతెంతో అసలు నువ్వు కొలవలేవు నీ ఊహకు అందదు ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు ఎవడైనా మంచి వాళ్ళ కోసం ప్రాణం పెడతాడు ఏదో మంచిగా ఉన్న వాళ్ళకి ఏదైనా రెసిప్రొకేట్ చేయడానికి ఇష్టపడతారు కానీ మనం భక్తిహీనులమై ఉంటుండగా మనం పాపులమై ఉంటుండగా అబ్బో దుర్మార్గతలో భయంకరమైన దుస్థితిలో మనం పడి ఉంటుండగా పిల్లల దేవుడు మనల్ని చేరదీశాడు ఇదెంత ఆశ్చర్యకరమైన సంగతి అసలు మనం మంచి వాళ్ళం కానే కాదు మన ఆలోచన తీరు మన పద్ధతి ఏ మంచి మనలో కానరాదు మన ఆలోచనలు అబ్బో మన హృదయ తలంపులు హృదయము అన్నిటికంటే మోసకరమైనది
మోస్ట్ డిసీట్ఫుల్ అట. అంటే నీ హృదయమేనండి, నిన్ను మోసం చేసేది నీ హృదయమే, నీ తలంపులే, నీ ఆలోచన విధానమే, నిన్ను పక్కకు తీసుకుని వెళ్ళేది, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను దూరం చేసేది నీ ఆలోచన విధానమే. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అబ్బో, అసలు దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈరోజు బాగానే కనబడుతూ ఉంటాం పైకి, ఆ తెల్లారేసరికి నిన్న బాగానే మంచిగానే మాట్లాడాడు కదండి, ఒక రాత్రికే ఏమైందండి? ఏమో మారిపోయాడు వ్యక్తి. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదండి, ఈరోజు ఏంటండి ఇట్లా తయారయ్యాడు? ఏమో చాలాసార్లు మన బ్రతుకు విధానాన్ని మనము ఆలోచన చేస్తే, మన జీవిత గమనాన్ని మనం ఆలోచన చేస్తే, అనేక సార్లు పిల్లరా మన హృదయం మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. అందుకే ఆ హృదయాన్ని దేవుడు అంటాడు, నా కుమారుడు అని హృదయము నా కిమ్ము అంటాడు. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, ఆయన మన హృదయం ఆయనకి కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మన ఆలోచనలు చెరపట్టు ఆయన సన్నిధిలో పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. అనేక సార్లు మనము మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు కాబట్టి మనం చెడిపోవటానికి, పక్కదారి తప్పటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి ప్రియులారా. చాలాసార్లు ఆ మనల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం, ఆ హృదయం ఆ తలంపులు దైవ సంబంధంగా మనము ఉంచక లోక సంబంధంగా ఎంచుతూ సాగుతున్నందువల్ల మనము చెడిపోయిన వారం, మనము నశించి నరకానికి వెళ్ళవలసిన వారం, మనలో ఏ మంచి కానరాని పరిస్థితులలో అతి హీనదశ, దుర్దశ, దారుణమైన పరిస్థితుల్లో మనం పడి ఉంటుండగా ఆక్రందన చేస్తూ ఉంటున్నాం, మనకు ఏనాథుడు కనపట్టలేదు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అదిగో ఆయన కుమారుణ్ణి ఆయన పంపించాడు, నీ నిమిత్తం నా నిమిత్తం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ ప్రేమకు గుర్తుగా ఆ ప్రేమ తెలియచేయటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏకైక కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుణ్ణి, ఆయన రొమ్మును ఆనుకొని ఉంటున్న ఆయన కుమారుణ్ణి నీ కొరకు ఆయన ఇచ్చివేశాడు. ప్రియులారు, నువ్వు ఎవరినైనా ప్రేమించావు అనుకోండి, ఏం చేస్తావు? ఆ మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిస్తాం, లేక వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఇస్తాం. కానీ ఎవరైనా తమ సొంత బిడ్డలనే ప్రాణం పెట్టడానికి ఇచ్చారనుకోండి, అబ్బో ఆ ప్రేమ ఎంత గొప్పది! అది మన తండ్రి ప్రేమ. ప్రియులారా, మన పరలోకపు తండ్రి ఆయన చూయించిన ప్రేమ అది. ఆయనకుంటున్న ఏకైక కుమారుణ్ణి, అదిగో ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో, అదిగో ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం ఈ లోకానికి పంపించి నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు తన కుమారుణ్ణి ఆయన బలి చేశాడు. మళ్ళా చూద్దాం చూడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కగాన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆహా,
మనం నశించి నిత్య నరకంలో పడవలసిన పరిస్థితిలో ఉంటుండగా తన కుమారుని ద్వారా మనము నశింపక నిత్య జీవం పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, భూ సంబంధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏ మాటలు కూడా మనకు అర్థం కావు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఉన్న సంభాషణ 3:9లో చూడండి. ఇదే పైన అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని అడగగా యేసు ఇట్లనడు, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ 12వ వచనం చూడండి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. మనం చెప్పే ఈ బోధలన్నీ కూడా భూ సంబంధమైనవి కానే కావు, పర సంబంధమైనవి. ఆ ప్రియ ప్రభువుని ఆయన పంపించటంలో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే పర సంబంధంగా నిత్య జీవానికి మనము వారసులము అవ్వాలి అని, మనము నశించకూడదు అని, మనం నాశనానికి వెళ్ళకూడదు అని, నిత్య నరకములో మనం పాలు పంపులు పొందకూడదు అని ఎవరు చూసొచ్చారయ్యా? అనేక సార్లు మనం ఎదుర్కొనే ప్రశ్నలు ఇవి. ఎవరు చూసొచ్చారండి? చచ్చిపోయిన తర్వాత తక్కెడో బెక్కెడో ఎవరు చూసొచ్చారు? చనిపోయిన తర్వాత నిత్య నరకం ఉందో నిత్య జీవం ఉందో పరలోకం ఉందో నరకం ఉందో ఎవరు చూసొచ్చారండి? నువ్వు చూసొచ్చావా? ఈ ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అందుకే దేవుడు చక్కని ఉపమానాలు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు తేటగా తెలియచేశాడు. పిల్లలారా, నీ ఆత్మను గురించి జాగ్రత్త పడు. ఈ శరీరం తుచ్చమైనది, ఈ శరీరం గతించిపోయేది, మన అయినది వెనుకటి వలనే మంటికి చేరును. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. దేవుడు మనిషిని చేసిన విధానం అనేక సార్లు మనం ఆలోచన చేశాం. ఆయన మట్టిని తీసుకున్నాడు, ఇదిగో ఈ శరీరం ఈ రూపంలోనికి వచ్చింది, ఆ నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదాడు, అది దేవుని ఆత్మ. ప్రియులారా, నీలో ఒక వాయువు ఉంది, నీలో ఆత్మ ఉన్నది. ఈ భూ సంబంధమైన జ్ఞానంతో భూ సంబంధమైన తెలివితో వీటిని ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే ఏమాత్రం అర్థం కాదు. కానీ ఒక సత్యం ఈ దినాల దేవుడు నీకు బోధపరుస్తూ ఉంటున్నాడు, నీ ఆత్మను గురించి జాగ్రత్త. శరీరం క్షీణించిపోయినా, శరీరం గతించిపోయినా, శరీరం కుళ్ళుపట్టిపోయినా నష్టం లేదు, కానీ నీ ఆత్మ నశించిపోతే అబ్బో బహు భయంకరమది. నీ ఆత్మ నశించకూడదు అని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, అబ్బో ఆ రెండవ మరణం ఎలా ఉంటుందో. యేసు క్రీస్తు ప్రభు కూడా తన ప్రసంగాలలో ఆయన తేటగా తెలియచేశాడు, అబ్బో అది బహు భయంకరము అని. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గంధకాలు మండే గుండము అనే దానికి పేరు. చచ్చిపోయినా బాగుండు కానీ చావవు, పురుగే చావదు. అగ్ని ఏమన్నా ఆరుతుందా? ఆరదు. అపో బహుభయంకరమైన నాశనం, బహుభయంకరమైన రెండవ మరణం అది. దాని గురించి ఆలోచన చేస్తేనే అబ్బో తలంచటానికి కూడా భయమేస్తుంది. ప్రియులారా, ఆ స్థితిలో ఆ పరిస్థితిలోనికి మనిషి వెళ్ళకూడదు అని, ఈ లోకం వెళ్ళకూడదు అని ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు.
అందులో ఆ నాశనంలోకి వెళ్ళకూడదు అని ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఇదిగో శరీరాకారంలో క్రీస్తు ప్రభువుని అనే లోకంలోకి పంపించాడు. యోహాను సువార్తలో 1:12 లో చూడండి, తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయనని అంగీకరించిన వాళ్ళకందరికీ కూడా తన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంగీకరించావా ఆయన్ని? తెలుసుకున్నావా ఆయన్ని? నీవు బ్రతికుండగానే, నీలో ఊపిరి ఉండగానే ఈ ఒక్క పని నీవు చేయాలి. ప్రాణం పోయిన తర్వాత నీవు గీపెట్టినా ఉపయోగం లేదు ప్రియులారా. నీలో జీవం ఉండగానే ఇదిగో చూస్తుంటున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించమని అదిగో ఆ పరమంతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని నీ కొరకే నిరక్షణార్థమే తన కుమారుని లోకానికి పంపించాడు అని ఆ విషయాన్ని గ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:1, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరగదు. ఎలా కదా ఆయనను ఎరగలేదు. పిల్లరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆహా, ఒకప్పుడు ఆయన బిడ్డలం కాదు, ఒకప్పుడు లోక సంబంధులం, అపవాదికి వాడి దూతలకు లొంగిపోయాం. కానీ ఇప్పుడు మనం ఎవరమట? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకిచ్చి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మన మీద ఎట్టి ప్రేమను చూయించాడో చూడండి ప్రియులారా. ఆయన కుమారుణ్ణి బలి చేయటం ద్వారా ఆ కుమారత్వాన్ని మనకి దయచేశాడు. కలవరి సిలువలో తన ప్రియ కుమారుడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని తండ్రి కుమారుని చేతిని విడిచి ఎవరు చేయి పట్టుకున్నాడు? నీ చేతిని అందించాడు, నీ చేయి పట్టుకున్నాడు. అందుకే ఆ కుమారత్వంలోనికి నీవు కూడా నడిపింపబడ్డావు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈనాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు. ఉదయాన్నే లేచి తండ్రి, దేవా, నాన్న, ఎవరు నీకు తండ్రి, ఎవరు నీకు నాన్న, ఎలా వచ్చింది నీకు సంబంధం? తన కుమారుని ద్వారా వచ్చింది ప్రియ. ఆయన దేవుని ప్రేమను బట్టి, ఆ ప్రేమకు గుర్తుగా క్రీస్తును పంపించటాన్ని బట్టి ఆ కుమారుని బలియాగం ద్వారా అర్హత లేని మనకి ఆ కుమారత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా, అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడట చూడండి. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే. ఈ లోకం మనల్ని గుర్తించదు ప్రియులారా. లోకము ఆయననే గుర్తించలేదు, యేసుక్రీస్తు ప్రభువునే గుర్తించలేదు. మనల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నామా? కానీ నీకు నాకు ఉంటున్న ఉన్నతమైన భాగ్యం ఏంటంటే మనము దేవుని పిల్లలం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. ఆ కుమారత్వంలోనికి తన కుమారుడి ద్వారా మనకి ఆధిక్యత లభించింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. మనమేమన్నా సరిపోతామా? మనమేమన్నా తగుమా?
అట్టి గొప్ప దేవుడు మనమెక్కడండి? ఆ మహామహుడైన దేవుడు ఎక్కడ? దౌర్భాగ్యమైన మనమెక్కడ? కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను దృష్టించాడు, నిన్ను చూచాడు, నిన్ను కనుక్కున్నాడు, ఆయన నిన్ను వెతికాడు, నిన్ను పట్టుకున్నాడు, నిన్ను తీసుకుని వచ్చి ఆ కుమారత్వంలో ఆయన పెట్టాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఎలాగైనా ఆయన్ని ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనా మనం ఇక మేమోదు మాది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుము. యేసు క్రీస్తు ప్రభుని లోకంలో పంపించడంలో ఉంటున్న పరమార్థం ఏంటి అంటే రక్షింపబడటానికి, రక్షణ ద్వారా దేవుని పిల్లలం అవటానికి, దేవుని పిల్లలమయ్యి ఆయన పోలికలోనికి మనము మార్చబడి ఆయనతో పాటు ఉంటాం, నిత్యత్వములో నిత్య జీవము కలిగి. వి విల్ హ్యావ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ లోకంలో చచ్చిపోతామేమో కానీ ఈ భూమి మీద ఈ కొంతకాలం బ్రతికి ఆ తనువు చాలిస్తావేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత తన కుమారుడి ద్వారా ఏంటి అంటే నిత్యము ఆయనతో ఉంటాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆకలి ఉండదక్కడ, దప్పిక ఉండదక్కడ, చీకటి ఉండదక్కడ. ఇదిగో మనం ఈ లోకంలో పడుతున్నామే ఈ బాధలు, అబ్బో ఇవేవి అక్కడ ఉండవు ప్రియులారా. ఆయనతో మనం ఉంటాం, ఆయన మన దేవుడు, మన ప్రభు, యుగ యుగాలు ఆయనతో. కానీ ఆయన నమ్మకపోతే అబ్బో కింద మనం చూసాం తీర్పు కాచుకొని ఉంది, తీర్పు కాచుకొని ఉంది. తలలో ఉంచుదా. ఇప్పటికైనా యేసు క్రీస్తు ప్రభుని నీవు నమ్ముకోకపోతే ఒక్కసారి ఆలోచన చెయ్యి సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆయన నమ్ముకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు, మీ కుమారుణ్ణే ఇచ్చేశారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అవును మీ లోకం. ఈ లోకాన్ని మీరు ప్రేమించి ఈ లోకం రక్షణలోనికి వచ్చినట్లుగా కుమారుని బలి చేశారు. తండ్రి, లోకంలో ఉంటున్న మేము కుమారుని ద్వారా రక్షింపబడ్డాము, అందుకే మీకు స్తోత్రాలు. మీ బిడ్డలమయ్యా, మీ సొత్తయ్యా, మీ పోలిక కలిగి సదా మీతో ఉంటాం. ఇట్టి ధన్యత ఇచ్చినందుకై స్తోత్రాలయ్యా. ఇదిగో టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని, మీ ఆశీర్వాదాలతో నింపమని. ఈ పరిచర్యను కూడా మీరే అంతకంతకు అభివృద్ధి చేయమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.